सीता महाल्मी कहीं बाबू आया नारायण तो मैं तवचि कदा आयन का पाड़ेवन चंपा नीत चत वारा बाबू निजाने मिम्मेल प्रेमस्ना मिम्मेल प्रेमस्ना మనస్ఫూర్తి ప్రేమించడానికైతే ఒక ఆంధ్రదేశంలో 6 కోట్ల జనాభా ఉన్నారు అది కాదండి అప్పో పూర్తిగా విను పైన ఉన్న వస్తువును అందుకోవాలంటే నువ్వేం చేస్తావు నీచ్చినవే అందుకుంటావు అవునా అవునండి అలాగే నన్ను అందుకోవాలంటే డబ్బు అని నిచ్చిన వేసుకోవాలి మరి ఆ నిచ్చిన నీ దగ్గర ఉందా నాకున్న భూమి పుట్ర నగ నట్ల సర్వస్వం నీ పేరు పెడుతుంది దయచేసి నా బిడ్డ కన్యాయం చేయండి శేఖర్ దొర్గారు ఊళ్ళోకి దిగబడ్డారన్నమాట ఏంటి నారాయణ ఇంటికి వెళ్తున్నాడు నా కూతురు జీవితంలో చిచ్చుపెట్టి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడి నా తిరస్కరించి వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు ఆ రోజు గొడవ జరుగుతున్నప్పుడు చిట్టి పక్కనే ఉంది అది ఊరంతా అంటించే రకం పైగా మా అన్నయ్యకి ఏ రకంగా చెప్పేకిస్తున్నానని అలా మాట్లాడాను ఆ తర్వాత నా అంతట నేనే మా అన్నయ్య దగ్గరికి వెళ్లి ఒప్పిదాన్ని ప్రయత్నించాను అయితే మా అన్నయ్య ఆ నారాయణ గారు నాకు ఆగర్భ శత్రువు వాడి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అన్నాడు అసలు పద్మని పెళ్లి కాకముందే పాడు చేస్తే ఆ నారాయణ గారికి గుణపాఠం నేర్పినట్టు అవుతుందని కూడా అన్నాడు చిన్నవాణ్ణి నేనేం చేసేది నా మీద కక్ష దిచ్చుకోవడానికి నా కూతుర్ని పాడు చేయమని మీ అన్నయ్య నీతో అన్నాడు నీ వల్ల నాశనం అయిపోయిన నా కూతుర్ని పెళ్ళాడకపోతే నీ ప్రాణాలు తీస్తానని అన్నాడు నాకంతా తెలుసురా పాల సముద్రంలో విషం పుట్టినట్టు అలాంటి వాడికి నువ్వు తమ్ముడుగా పుట్టడం వాళ్ళ దురదృష్టం నిన్ను ప్రేమించడం నా కూతురు దౌర్భాగ్యం దాని జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం దాన్ని పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు పోయిక్కడి నుంచి బాబాయ్ ఆగాగు నువ్వు ఇతను బయట పొమ్మని ముందు మీ ఇంటికి ఎవరిని తీసుకొచ్చానో చూడు మా తమ్ముడు చేసిన దానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను మీ పద్మం చేసుకోవడానికి వాడంతట వాడే మీ ఇంటికి వచ్చాడు గనుక మా తమ్ముడికి మీ పద్మనిచ్చి పెళ్లి జరిపిస్తే నాగుపాము విషజంతువైనా అది పరమేశ్వరుడి మెళ్ళో ఉన్నప్పుడు పవిత్రంగానే ఉంటుంది శేఖర్ అలాంటి వాడైనా అతను నీ తమ్ముడు గనక నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నాను బాబు జానకమ్మా జానకమ్మా రాపిన్ని రా అబ్బో అబ్బో ఇంటికి అప్పుడే పెళ్లి కాలం వచ్చేసిందే ఇంట్లో ఇంకా పెళ్లి పనులే మొదలు పెట్టలేదు పెళ్లి కాలం రావడం ఏంటి పిన్ని అవును జానకమ్మా నాకు తెలియక అడుగుతాను పెద్దాడికి పెళ్లి చేయకుండా చిన్నాడి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నావేమిటమ్మా శాస్త్రం ఒప్పుతుందా ఒప్పినా ఒప్పకపోయినా ఏ పరిస్థితుల్లో మా చిన్నాడికి ఇంత త్వరగా పెళ్లి చేయాల్సి వస్తుందో నీకు తెలుసు కదా మరి ఈలోగా మా కృష్ణకు కూడా సంబంధం కుదరడం అంటే మీ పెద్ద కొడుకు మైసూర్ మహారాజా మనవళ్ళగా మహా చక్కగా ఉంటాడు అతనికి ఎందుకు కుదరదమ్మా నువ్వు కో అంటే చాలు కోడి సంబంధాలు రెడీగా ఉన్నాయి నేను కో అనకముందే నువ్వేదో సంబంధం కుదుర్చుకుంటున్నావే ఎవరు పిన్ని అమ్మాయి ఎవరో ఏమిటమ్మా అదిగో అదే ఆదమ పిన్ని ఏడుగుతోందంటే అంతా విన్నానమ్మా ఏమైనా సరే అవతారాన్ని పెళ్లి చేసుకోండి ఎందుకు చేసుకో ఎందుక అమ్మా మన పెళ్లి చూపులప్పుడు కృష్ణా నన్ను లేపుపో కృష్ణా నన్ను లేపుపో అంటూ సిగ్గు లేకుండా పాటపాడి ఎంత గొడవ చేసిందో తెలుసా చేశారంటే ఎందుకు చేశారు మా నాన్న తెచ్చిన సంబంధం నాకు నచ్చలేదని నువ్వంటే నాకు ఇష్టం అని ఒకే పాటలో తెలియజేశాను తప్ప డబుల్ విని పాటలు కూడా తెలియదు కర్మ 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 అత్త నేను చేసిన తప్ప వెనక్కి రుక్మిణి కూడా
పంతులు గారి చేత లవ్ లెటర్ పంపించి రాఘవకి కృష్ణుడితో వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ముందు నువ్వు ఆ సంగతి చెప్పు. రుక్మిణితో పోల్చుకుంటుంది ముఖం చూడు. అమ్మా ఆవిడేం దీనిలాగా బరి తెగించి డబుల్ మీనింగ్ పాటలు పాడలేదని చెప్పమ్మా దీనికి. అది కాదురా, చిట్టికి నువ్వంటే ఎంతో ఇష్టం. మనం కోరుకున్న వాళ్ళకంటే మనల్ని కావాలని కోరుకునే వాళ్ళు అందరికీ దొరకరు. మంచి అత్త. ఇదంతా సిగ్గే? అరే ఆ కన్నీళ్ళేమిటి? మనం ఒకసారి జైలుకి వెళ్దామా? ఏమిటి జైలుకా? అవును బావా, మా నాన్న నా పెళ్లి చేయాలని చాలా ఆరాటపడ్డాడు. చివరికి జైలు నుంచి కూడా తప్పించుకొచ్చాడు. కానీ నా పెళ్లి చూసి అదృష్టానికి నోచుకోలేకపోయాడు. అయితే నేను నిన్ను పెళ్ళాడని తెలిస్తే మా నాన్న చాలా సంతోషిస్తాడు. ఒకసారి జైలుకి వెళ్లి మా నాన్న కనిపించి ఆశీర్వాదం తీసుకుంటే. నీకు ఆకతాయితనమే తప్ప అనుబంధాల విలువ తెలియదనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్న మీ నాన్న ఆశీర్వాదం కోరుకుంటున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రేపే వెళ్దాం. ఏమైంది? ఏం లేదు, గుచ్చుకుంటున్నాయి. నువ్వు కట్టినవిగా. నగలు పెట్టుకోకుండా ఇలాగే వస్తావా? అన్ని నగలెందుకు? బోల్డ్ అంత బరువు. ఆ బరువేదో నేను భరిస్తాను, గాని నువ్వు వెళ్లి అన్ని నగలు పెట్టుకురా పాపిడి సేరుతో సహా. వెళ్ళు వెళ్ళు. దొంగలున్న చోట నగలు పెట్టుకోవడం అంత మంచిది కాదేమో. నేనుండగా నగలు దొంగతనం చేయడానికి ఎవరికైనా ఎన్ని గుండెలుండాలి? అవునులే, నువ్వుండగా వేరే దొంగ ఎందుకు రాణిస్తావు? అంటే ఆ నగలు నేనేమైనా పాడు చేస్తాను నీకు అనుమానమా? అనుమానం కాదు నాయనా, నమ్మకమే. అవసరాల కోసం ఆవునే కషాయి వాడి కమ్మేశావు. ఇంకా ఈ బంగారం నగలు నీకెన్ని అవసరాలు కల్పిస్తాయోనని భయపడుతున్నా. ఏ తల్లి తన కొడుకుని అనుమానించదు. అసలు నువ్వు తల్లివేనా? ఆడపిల్ల తండ్రిగా నేనేననుకున్నాను, ఇద్దరు మగపిల్లల తల్లిగా మీరు కూడా ఒక అబ్బాయిని పట్నం పంపించడానికి బాధపడుతున్నారమ్మా. మామయ్య గారు, ఇక మేము వెళ్ళొస్తాం. అలాగే బాబు. ఇంకా తాడాట ఆడకూడదమ్మా, పడిపోతాం. ఐడియల్ అప్పారావు గారంటే ఈయనే బాస్. ఈయనే మా స్మాల్ బాస్ విక్రమ్ గారు. ఇదేమిటి వీడు? మా ఊరు మేసాల నారాయణ లో ఉన్నాడు చెప్తా. నీ తెలివి అంత తెలివి గలవాడు ఉంటే గవర్నమెంట్ లో ఉండాలి, లేకపోతే గజదంగల ఉట్టాలో ఉండాలని నిన్ను ఇక్కడికి రప్పించడానికి మా వాళ్ళని జైలుకి పంపించానయ్యా. ఇక నుంచి నువ్వు నీ తెలివితేటలు మాకు బాగా ఉపయోగపడాలి. సర్లేండి, 10 పైసలు బ్లేడ్ ముక్కే జనాలకి 14 రకాలుగా ఉపయోగపడుతున్నప్పుడు నేను తమరకు ఉపయోగపడడంలో పెద్ద ఇదేముంది? నాకేం చేయమంటారండి? నేను అనేక సినిమాల్లో చూశాను, ఏ విలనగాడి డెన్ అయినా సరే అందులో డ్రమ్ములు పీపాలు పెట్టులు పెడతారు. మీరు కూడా అలాగే చేస్తారేంట అని నవ్వు వస్తుంది. అని నాకు తెలియక డెన్కి స్మాల్ బాస్ కదా, ఈ పీపాలు డ్రమ్ములు ఈ అట్టపెట్టులు చెక్కపెట్టులు ఎందుకు పెడతారు చెప్పండి? మీరే కాదు ఇక్కడ ఉన్న ఎవరినైనా సరే చెప్పనని చాలా ఇచ్చి చెప్పలేరు. పోనే చెప్పనా? చెప్పు. ఎప్పుడైనా
కాలం కలిసిరాక మన అపోజిషన్ తాలూకు హీరో ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ బంతాడేసినప్పుడు వీళ్ళు ఆబోతుల్లా గడుచుకుంటూ వీళ్ళు ఆటి మీద పడిపోవడానికి తప్ప ఏటండి ఉపయోగం? యువతల హీరో దెబ్బ, అవతల డ్రమ్ము దెబ్బ, డబల్ వాయింపైపోతుంది. సరే గాని ఏటుగురు గారు అసలు ఇనిపే అందమైన వాళ్ళ యూనిఫార్ అలాగా ఈ చింపురు జుత్తులు, ఈ గీర చూపులు, ఈ కోరమీసాలు, ఇవన్నీ లేకపోతే దొంగతనం చేయలేరేతి. ఈ ఎందుకు ఉపయోగపడతాయో తెలుసండి? నోటుతో చెప్పక్కర్ లేకుండా మేము దొంగల కొడుకులం, తొందరగా మమ్మల్ని తీసుకెళ్లి యోముకులు ఏరేసి కటకటాలని దోషేయండి అని పోలీసు వాళ్ళకి ఛార్జ్ ఇచ్చేదానికి. అయినా దొంగతనాలు చేసుకునే వాళ్ళకి తుపాకులు, కత్తులు, కటార్లు ఎందుకండి? మెదళ్ళలో ఐడియా ఉండాలి గాని. కరెక్ట్ అన్నయ్యా. ఇలాంటి డెన్నులు పెట్టే ముందు వాటి గెటప్పులు, వాటి సెటప్లు ఎలా ఉండాలో నీలాంటి వాడు ఐడియా తీసుకోవాలయ్యా. సరే గాని శ్రీనివాస్ గారు, ఈ డెన్నులు అయ్యి నా పాలసీకి ఇరుద్దాం. నా జాత నా కళ్ళకి గంతలు కట్టించేసి నాలుగు రోడ్ల సెంటర్లు వదిలించండి, నా విద్యలతో నేను బతికేస్తాను. అలా అనుకోండి, మరి మిమ్మల్ని ఇక్కడ రప్పించింది ఎందుకు? మీతో కొన్ని ఐడియాలు తీసుకోవాలండి కదా. నేను చెప్పవలసిన చెప్పేసాను, నన్ను పంపించేయండి. అలా కాదు కదా, ఈ సెటప్లు, ఈ క్రాఫింగ్లు, మీసాలు అన్ని మార్పించేస్తాను. మార్పించేసిన తర్వాత కొన్ని ఐడియాలు చెప్పండి, తర్వాత పంపించేస్తాను. ఓకే. ఆ ఇల్లు చూడు బాబా ఎంత బాగుందో. దాన్ని ఇల్లు అనకూడదు, బంగళా అనాలి, లేదా బాగా డబ్బున్న వాళ్ళు కట్టించుకున్న గెస్ట్ హౌస్ అనాలి. పేరేదైతేని భగవంతుడు కట్టించుకున్న బంగళాలో బ్రహ్మాండంగా ఉంది బావా. ఇదిగో ఈ పువ్వులు చూడు, దేవతలు తెచ్చిపెట్టుకున్న పువ్వులు బావా. పువ్వులు కావే, ఆకులు సరిగా చూడు. ఆకులా? ఆకులైతేనే ఎంత బాగున్నాయి బావా. మనం ఇక్కడికి వచ్చింది ఈ పువ్వులు, ఆకులు, బంగళాలు చూడటానికి కాదు, జైల్లో ఉన్న మీ నాన్నను చూడటానికి. పద పద. ఇదిగో బావా, ఇప్పుడు నన్ను లాక్కెళ్ళినా ఏదో ఒక్క రోజు కనీసం ఒక్క గంటనే దీనిలో గడపకపోతే నా పేరు చింతల పేరు చిట్టమే కాదు. అప్పారావు మరికొంతమంది రౌడీలతో నిన్న రాత్రి జైలు నుంచి తప్పించుకు పారిపోయాడు. పారిపోయిన ఖైదీల కోసం మీరు వచ్చారు అంటే? సారీ సార్, ఆ విషయం మాకు తెలియదు. తెలిస్తే ఇక్కడికి ఎందుకు వస్తామండి? మీ నాన్న ఇంట్లో లేడు అని నన్ను పక్కదారి పట్టించడానికి వచ్చావు. వాడెక్కడున్నాడో మీ ఇద్దరికి ఖచ్చితంగా తెలుసు. మీ నుంచి ఆ రహస్యం ఎలా రాబట్టాలో నాకు తెలుసు. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని ఇంట్రాగేషన్ సెల్ లో పడేయండి. పద్మా, పద్మా, వెళ్ళిన పని ఏమైంది బావా? కూర్చో చెప్తాను. నీ మొహం చూసి బయలుదేరడమును, వెళ్ళిన పని జరగకపోవడమునా? ఆ మార్వాడి దగాచింది గాన్ని నేను అడిగి అడగగానే వాడి వ్యాపారంలో పార్ట్నర్ గా ఉండడానికి ఒప్పేసుకున్నాడు తెలుసా? ఇంతకీ అతను చేసేది ఏం వ్యాపారం? టోపీల వ్యాపారం. టోపీల వ్యాపారమా? అన్నట్టు నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఈ సంచిలో వేసేవు. నగలు దేనికి? మనం పెట్టుబడి పెట్టడానికి తగినంత క్యాష్ మన దగ్గర లేదు కదా. ఆ దగాచంద్ మంచివాడు కాబట్టి నగలు తీసుకొచ్చిన అడ్జస్ట్ అవుతానన్నాడు. ఒంటి మీద ఒక్కనగా లేకుండా నువ్వెంత అందంగా ఉన్నావు తెలుసా? తొందరగా వెళ్ళాలి, టైం అవుతుంది. అసలే టోపీల వ్యాపారం వస్తానా?